అందరికీ దీపావళి శుభాకాంక్షలు చిల్డ్రన్స్ మీకు హ్యాపీ చిల్డ్రన్స్ డే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం హల్వా పూరి చేసుకుందాము ఇది నార్త్ ఇండియన్ స్పెషల్ అన్నమాట అంటే ఈ పూరితో పాటు హల్వా కాంబినేషన్గా తీసుకుంటారు అయితే గుంటూరు స్పెషల్ కూడా హల్వా పూరి ఉంది అయితే అది స్టఫ్డ్ హల్వా పూరి అన్నమాట ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా हलवा पूरी मन इंट प्रिपेर चुस्के पिल चक्कर इंट्रस्ट तिटार ड्रई फ्रूट्स अंदर घी वैसा कदा मेल्ट चला बहुत पूरी पिं का चुदा और कप गोधुम पिं हाफ कप वाटर और वन स्पून उपमा रव उ सूजी अलस्त मैं आ रव वन स्पून को साल्ट अलागे चिटिकेडु पंचदार ई पंचदार वेसुकोवडम वल्ल डिफरेंट टेस्ट उंटुंदि बागुंटुंदि अयिते उपमा रव याड चेयडम वल्ल मनकि पूरी पोंगिंदि अलागे उंटुंदि पैगा नूने पीलचकुंडा उंटुंदन्नमाट इदि पूरी कावाल्सिन मनकि अलागे हल्वा प्रिपेर चेसुकोवडानिकि 3 स्पून्स नेय्यि 1 कप्पु उपमा रव कोंचेम कुंकम पुवु रेंडु कप्पुलु पालु अंटे ओक कप्पु पालु ओक कप्पु नीळ्ळु कलिपि कूडा तीसुकोवच्चु नेनु हाफ कप्पु पंचदार तीसुकुन्नानु मीकु कावालंटे फुल वन कप्पु तीसेसुकोवच्चु पंचदार मी टेस्ट नि बट्टि अलागे मी दग्गर उन्न ड्रई फ्रूट्स मीरु याड चेसुकोवच्चु कोंचेम यालकुल पोडि इप्पुडु इदि एला चेसुकोवालो चूपिस्तानु मुंदु पिंडि कलिपेसुकुंदामु पूरी की एपड़को बिफोर को कलपाल्सिन पनि एं लेदु मनं मुंदु इदि कलिपेसुकुंटे తర్వాత హల్వా ప్రిపరేషన్ చూసుకోవచ్చు ఉప్మా రవ పంచదార ఉప్పు కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ కలుపుకుంటాము పూరి పిండి మనం ఎప్పుడు కలుపుకున్నా కూడా కలుపుకున్న తర్వాత మనకి చేతికి అంటుకోకుండా ఉండాలి అప్పుడు నూనె పెల్చకుండా ఉంటుంది మీకు ఒకవేళ కావాలంటే గనక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టున్నా కదా ఆ ఆయిల్ నుంచి 2-3 డ్రాప్స్ వేసుకుని కూడా ఒకసారి ఇలాగ మత్రా చేసినట్టు చేసి ఇలా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఈ లోపు మనం హల్వాకి ప్రిపేర్ చేసుకుందాం పాలు పాలు పోసేసుకుని మరిగించుకుందాం పక్కన పాలు మరుగుతూ ఉంటాయి ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం ఘీ వేసుకుని ఘీ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇది మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం నెయ్యి హీట్ అయిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం మీ దగ్గర ఉన్న మీరు వేసుకోవచ్చు పాలు కూడా మనకి బాయిల్ అయిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకుని ఈ నెయ్యిలోనే మనం ఉప్మా రవ్వ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాం డ్రై ఫ్రూట్స్ ఇలాగ గిన్నెలో తీసేసుకొని ఈ నెయ్యిలోనే ఉప్మా రవ్వ ఫ్రై చేసుకుందాం మాడకుండా ఫ్రై చేస్తాం రవ్వ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కుంకుమ పువ్వు వేసుకుందాము అలాగే బాయిల్ చేసిన పాలు टू मिनट्स तरवा पंचदार ऐड ड्राई फ्रूट्स चक्कर मग्गिंदी इप्पुडु शुगर ऐड मिक्स ఒక 1 నిమిషం మూత పెట్టేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా నేతిలో వేయించుకుంటది అవి వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పూరి ఫ్రై చేసుకుందాం పూరీలు చేసుకుందాము డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టేసాను చూసారా మా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో మీకు ఒకవేళ కావాలంటే గోరువెచ్చని పాలతో టెన్సరే కలుపుకోవచ్చు ఒకసారి మళ్ళీ
సర్వ్ చేసినట్టు చేసి పూరీ చేసేస్తున్నాను. కావాలంటే పూరీ చేసాక రౌండ్ షేప్ కావాలంటే ఏదో ఒక మోల్ కావాలని ఈ గ్లాస్ పెట్టేనే సరే చక్కగా కట్ చేసుకోవచ్చు. పూరీకి మాత్రం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అప్పుడే చక్కగా పొంగుతుంది మనకి. ముందు టిష్యూ ఉన్న దానిలో తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా కూడా అబ్జర్వ్ చేస్తుంది మనకి. ఇలాగన్నీ కూడా చేసేసుకుని ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై ఆయిల్ హీట్ అయ్యింది, పూరీలు ఫ్రై చేసుకుందాం. ఒకసారి చెక్ చేద్దాం ఈ టైంలో లేదో. చూసారా మనకి పైకి వచ్చేసింది. ఈ టైంలో ఉప్మా వేసుకున్నాం కదా, దానివల్ల ఇలాగ ఈ పొంగిన పూరి ఇలాగే ఉంటుందన్నమాట. అలాగే నూనె కూడా పీల్చదు మనకి. టిష్యూ వేసిన దానిలో తీసేసుకుంటే మనకి ఆయిల్ కూడా ఏమీ పీల్చదు, కానీ ఎలా తీసుకుంటున్నారంతే. ఇది కూడా ఫ్రై చేసేసుకొని హల్వాతో సర్వ్ చేసుకుంటే హల్వా పూరి రెడీ అన్నమాట మనకి. సర్వ్ చేసుకుందాము. వేడి పూరీలు హల్వా కూడా సర్వ్ చేసుకుందాం. మనం ఈ కుంకుంపు వేసాం కదా, ఏదో కలర్ వేసినట్టుగా మంచి బాగుంది చూడటానికి. అసలు ఇందులో నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మీ దగ్గర పిస్తా ఉన్నా కూడా వేసుకోవచ్చు. చూసారా హల్వా పూరి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, 100% బాగుంటుందండి.